ఉద్యమిని రాజధాని మిషన్ మీద తప్పుపట్టడానికి ఏ ఒక్క అంశం కూడా లేదు. మొదటిది ఏంటంటే రాష్ట్రం విడిపోయిన వెంటనే రాజధాని ఈ ప్రాంతంలో మొత్తం రాష్ట్రంలో కేంద్ర ప్రాంతంలో ఉండాలని చెప్పి స్పష్టంగా చెప్పింది సిపిఎం. అది ఖచ్చితంగా అమరావతి లేకపోతే ప్రతి పక్కన పక్కన ఈ కేంద్రంలో ఉండదు. ఆఖరికి అమరావతి నిర్ణయించారు. అమరావతిని నిర్ణయించినప్పుడు అన్ని పార్టీలు వైఎస్ఆర్ పార్టీతో సహా అమరావతిలో రాజధాని ఉండాలని చెప్పేసి ఎన్నికల సందర్భంగా చెప్పిన సిపిఎం కూడా చెప్పింది. అయితే ఆ మిగతా పార్టీలన్నింటికీ మాకు తేడా ఏంటంటే అమరావతిలో రాజధాని అంటే 30,000 ఎకరాలు తీసుకొని రైతులందరినీ బెకారులుగా చేసేసి అక్కడ ఒక 30-50 సంవత్సరాలకు సరిపోయిన ప్రణాళిక వేసి ఆ రకమైన సింగపూర్లు లేకపోతే హాంకాంగ్లు ఆ రకమైన పత్రులు నిర్మాణం చేసి ఒక కలల ప్రపంచాన్ని చూసే పద్ధతి తప్పు. అది రైతులకు ద్రోహం చేయడం అవుతుంది. ఇది జరిగే పని కాదు. అంతిమంగా మీరందరూ కలిసి రైతులకు ఆశ చూపి రైతుల్ని పూర్తిగా వారి యొక్క జీవితాలను ధ్వంసం చేస్తున్నారని చెప్పేసి ఆ రోజే చెప్పాం. అది ఈరోజు జరుగుతూ ఉంది. అందుకని మేము ఆ రోజు చెప్పింది ఏంటంటే 30,000 ఎకరాలు 50,000 ఎకరాలు అక్కడ బ్రహ్మాండమైన రాజధాని 3,000 ఎకరాలు. ఈరోజు హైదరాబాద్లో రాజధానికి కావాల్సిన హంగులు ఎన్ని ఎకరాల్లో ఉన్నాయి? ఈరోజు ఢిల్లీలో రాజధానికి కావాల్సిన హంగులు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 1,500 ఎకరాలు 2,000 ఎకరాలు అయితే గొప్ప రాజధాని నిర్మించుకోవచ్చు. శాసనసభ నిర్మాణానికి లేకపోతే సెక్రటేరియట్ నిర్మాణానికి లేకపోతే కార్యాలయాల నిర్మాణానికి లేకపోతే మంత్రులు వీళ్ళందరూ విడిది నిర్మాణానికి ఇంకనీకి ఎంత కావాలి? అందుకని అంతవరకు పెట్టుకొని అవి సత్వరం నిర్మాణం చేసి రాజధాని కార్యక్రమాలు అంత తొందరగా ప్రారంభిస్తే మంచిది అని చెప్పి సార్ సిపిఎం చెప్పి ఆ రోజు సిపిఎం చెప్పింది జరిగింటే 3 సంవత్సరాల్లోనే రాజధాని పూర్తి అయిపోయేది. ఆ రాజధాని ఇంకెవరు తొలగించడానికి సాధ్యం కాకుండా స్థిరపడి ఉండేది. ఈరోజు వైఎస్ఆర్పీ ఇటువంటి వాళ్ళు 3 రాజధానుల పేర్లతో నాటకాలు ఆడేదానికి సాధ్యం కాదు. కానీ ఆ రోజు చంద్రబాబు చేసిన తప్పిదం మూలంగా ఈరోజు అందరూ నాటకాలు ఆడేదానికి ఒక అవకాశం వచ్చింది. కానీ సిపిఎం ఆ రోజు చెప్పింది, ఇప్పటికే అదే చెప్తుంది. ఇప్పటికే ఇక్కడ రాజధాని ఉండాలా, అవసరమైన హంగులు మాత్రం ఏర్పాటు తొందరగా చేసుకోవాలా, ఇక్కడ చేయాలని చెప్తుంది.